మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా తీసుకున్న వచనము యెషయా 60:20లో, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తులగును, ఇన్నాళ్ళు ఏడ్చి దుఃఖపడిన ప్రతి ఒక్కరు దేవుడైన ప్రభు మీ దుఃఖ దినాలకు సమాప్తం పలుకునుగాక. ఇనఫ్ ఇస్ ఇనఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఇక జరిగింది చాలు, ఇక ప్రభు విడిపించు, బాగు చేయి. అలాగే ప్రభు అంటాడు, మై డాటర్ ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ. చాలా కాలం నువ్వు ఏడ్చావు, ఇక చాలు, నువ్వు ఇప్పుడు నవ్వే దినం రాబోతుందని. ఇస్సాకు అనే కుమారుని ఇవ్వకముందు అబ్రహాము సారాలు చాలా దుఃఖంతో ఉన్నారు. ప్రభు వారికి వారి నోటి నిండా నవ్వుంచాడట. ఎలాగో అంటే ఇసాక్ అనే కుమారునిచ్చి వృద్ధాప్యం వారిని నవ్వించాడు దేవుడు. ఇసాక్ అంటే పేరు అర్థము లాఫ్టర్, అంటే నవ్వు అని అర్థం. అనేక పేర్లు ఉంటాయి కానీ నవ్వు అనే పేరు ఎవరికైనా పెట్టారా మీరు? ఏడుపు అని పెట్టారా పని? పెద్దోడు ఏడుపు, చిన్నోడు నవ్వు అని పెట్టలేదుగా. ఎంతో మందికి ఇసాక్ అనే పేర్లు ఉంటాయి కానీ ఎక్కడ అసలు ఆ పేరుకు తగిన అర్థమేమో అక్కడ కనిపించదు. సమాధానం అని పేరు కానీ సమాధానం కొద్దుగా ఉంటుంది. శాంతి అని పేరు కానీ శాంతి కాదు, సంతోషం సమాధానం కనబడినటువంటి పరిస్థితి. మన పేరుకు తగినట్టుగా మన ఆత్మీయతలో కూడా మార్పు రావాలి. ఈరోజు మీ జీవితంలో కూడా ఏసై ఆనందాన్ని చూడాలనుకుంటున్నాడు అని నమ్మిన వారు చేయతండి. క్రైస్తలు, మరి ఇంతకీ మన శత్రువు అయిన సాతాను మన ముఖంలో ఏం చూడాలనుకుంటున్నాడు? విచారమును, దుఃఖమును, తలబట్టుకుని కూర్చుని ఏడవడం, ఇటువంటివన్నీ వాడు చూడాలనుకుంటున్నాడు. వాని ఎందుకు వెళ్లే కొలది మిమ్మల్ని ఏడిపిస్తాడు, దుఃఖపరుస్తాడు, ఏవేవో ఆశలు చూపిస్తాడు. నవ్వించినట్టు అంతా వాని నవ్వంతా కూడా మరి క్షణమాత్రం ఉండి ఎగిరిపోయేది, చితుకుల మంటలాంటిది. భక్తి లేని వారి యొక్క నవ్వు అది దుఃఖంతో ముగిస్తారు. కానీ దేవుని ఎందు భయభక్తి గల వారి యొక్క ముఖాల్లో దేవుని యొక్క ఆనందము, సమాధానము, సంతోషము కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంట. కాబట్టి రోజు స్తుతించండి, ఒక వారం రోజులు టైం పెట్టుకోండి. కూర్చున్నా లేచినా నడిచినా స్తుతిస్తూ మీరు ఉండండి, ఆత్మలో వాక్యం ధ్యానిస్తూ. 7 డేస్ తర్వాత మీరు చూడండి, మీ డ్యూటీలో కానీ మిమ్మల్ని కలిసిన వారు కానీ వారు అడుగుతారు మిమ్మల్ని, మీలో ఏదో మార్పు కనిపిస్తుంది, మీ ముఖంలో ఏదో మార్పు కనిపిస్తుందని. మనం ఏమీ కొనకపోయినా, మన దగ్గర ఏమీ లేకపోయినా, మన ముఖాల్లో ఆనందము సంతోషం మనల్ని కోటేశ్వరులాగా చూపిస్తుంది. ఎవరికి? ఇతరులకి. మీ దుఃఖ దినములు సంతోషంగా మారుస్తానాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు. అన్న తన జీవితంలో దుఃఖం ఎదురైంది. ఆ దుఃఖం ఎదురైనప్పుడు తన ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఇంట్లో సామాన్లని ఇసిరి కొట్టి భర్తను తిట్టుకుంటూ కేకలు వేయలేదు. ఆమె తనకొచ్చిన కోపాన్ని బట్టి అత్యంత కోప కారణం చేత ఆమె దేవుని మందిరానికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేసింది. హృదయాన్ని కుమ్మరించుకుందట, దేవుని సన్నిధి ఇలా కుమ్మరించుకుంది. దేవుడు ఆమెకు జవాబిచ్చాడు, అన్నా దుఃఖ దినాలు సమాప్తులయ్యాయి. ఎందుకంటే ఏడ్చిన అన్నాకు దేవుడు కుమారుడిని సమయం నివ్వగా ఆమె దుఃఖం సంతోషంగా మారిపోయింది. ఆమె అద్భుతమైన సాక్ష్యం రాస్తుంది 2 సమయంలో. అలాగనే ఇజికియా తన జీవితంలో ఏడ్చాడు, మరణకరమైన రోగం, ఒక క్యాన్సర్ లాంటి రోగం వచ్చింది ఆయనకి. గొడవైపు తిరిగి ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థించగా దేవుడు తన అతని కన్నీళ్లు చూసి 2 రాజులు 20:5 నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమన నీవు మందిరానికి ఎక్కిపోతావు అన్నాడు. అంటే నేను నిన్ను ఎందుకు బాగు చేస్తానంటే నువ్వు మందిరానికి వెళ్ళాలి, నేను నిన్ను ఎందుకు స్వస్థపరుస్తానంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆనందించాలి, లోకంలో పాపంలోకి వెళ్ళడానికి కాదు. సో అతని దుఃఖ దినాలు సమాప్తులయ్యాయి. అంత ఏడ్చాడు, తెల్లవారుసరికి ప్రవక్త ద్వారా దేవుడు మాటను పంపించాడు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెరుగుతుంది, ఈరోజు చనిపోవు, నువ్వు ఈ సంవత్సరం చనిపోవని. ఆ మాటను బట్టి ఆయన దుఃఖం సమాప్తమైంది, సంతోషంగా మారిపోయింది. వీడు 12 సంవత్సరాల దుఃఖం సంకటపడింది, అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అన్ని రకాల ఔషధాలు వాడింది. కానీ ఆమె మరింత సంకటపడి ఆమె వ్యాధి చాలా పెరిగిపోయింది. మొదట్లో ఉన్నదానికంటే భయంకరంగా వరస్ట్గా మారిపోయింది. యేసు ప్రభువు యొక్క వస్త్రాలు ముట్టగానే నేను స్వస్థపడతాననుకుంది, వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని పట్టుకుంది, అంతే వెంటనే స్వస్థత కలిగింది. 12 సంవత్సరాల దుఃఖము మటుమాయమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె దుఃఖ దినము సమాప్తమయ్యే. యేసును కలుసుకున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఉన్న దుఃఖము సమాప్తమవునుగాక. లోక విచారం కొట్టువేయబడునుగాక. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం నాశనం, ఆనందం
ఆనందం యేసుని చూసే క్షణం ఆసదం ఆత్మనంద పరితూలమై ఆగమన కాంక్షతో సాగేదం ఆత్మనంద పరితూలమై ఆగమన కాంక్షతో సాగేదం ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర పిల్లలు మీరు గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఇష్టమైన చాక్లెటో ఇష్టమైన టాయో ఇష్టమైనటువంటి బొమ్మో వారు అడిగింది ఏదో తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టగానే వెంటనే కళ్ళ నీళ్ళని తుడుచుకొని అని చెప్పి దాన్ని చూసి నవ్వుతాడు. అంటే వాడిని నవ్వించారు, ఏడ్చేవాడిని నవ్వించారు. మీరు పిల్లల ఏడుపును మీరు ఆపగలరు, మన ఏడుపును దేవుడు ఆపగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి మీ చేతిలో పెడితే మీరు ఏడుపు ఆపేస్తారని తెలుసు. నీ దుఃఖ దినములు సమాప్తలగును అంటే ఆయన మీ దుఃఖమును మాన్పించగల సమర్థుడు అని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఖచ్చితంగా మీ చేతిలో ఏదో పెట్టబోతున్నాడు. మీరు ఉద్యోగం కొరకు ఏడుస్తున్నారా, దేవుడు ఒక అద్భుతం జరిగించును గాక, ఆమేన్ చెప్పండి. ఆర్థిక విషయాల కొరకు ఏడుస్తున్నారా, ఒక ఆశ్చర్యం జరుగును గాక. గర్భఫలం కోసమో, ఇంటి కొరకు, కుటుంబస్థలం రక్షింపబడాలనో, భర్త మారాలనో, భార్య మారాలనో, పిల్లలు మార్చబడాలనో, కుమారుడు కుమార్తె దేవునిలోకి రావాలనో, మీ దుఃఖం ఏదన్నా కావచ్చు, మీ దుఃఖమును నా దేవుడు, మన దేవుడు సంతోషంగా మార్చును గాక. ఆమేన్. నేను నమ్ముచున్నాను, నా దేవుడు నా దుఃఖమును సంతోషంగా మార్చగలడు, నన్ను నవ్వించే దేవుడు నా దేవుడు అన్న వారి చేతులు పైకెత్తండి. మీ నోటి నిండా నవ్వుంచుతా అంట, మీ ముఖాల్లో దేవుడు ఆనందాన్ని చూసే రోజు వచ్చును గాక. ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తంలో ప్రభు మీకు సంతోషిస్తాడని మీ ప్రార్థన చేసుకుందాం. లెట్స్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే. ప్రభు నీ కృప చూపండి, నీ ప్రజల్లో వారి దుఃఖం ఏదైనా తొలగించేవాడు నీవే, మా దుఃఖమును సంతోషంగా మార్చేవాడు నీవు నాయన. నీ ప్రజలు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, వేదంతో ఉన్నారో, బాధతో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, నాయన నువ్వు ఎరిగి ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నాను లేవనెత్తగలవు, కృంగిన వారిని లేవనెత్తువాడు, బలహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు, సమస్యలను వారిని బలపరచేవాడు నీవే. నీ కనికల చూపును ప్రార్థిస్తున్నాను, వారి దీపమును వెలిగించు నాయన. వారి గృహాల్లో ఆ బాధ ఎందుకు వచ్చిందో, ఎందుకు దుఃఖంతో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని చెప్పి ఆ కుమార్తెను మీరు అడిగారు. ఆమె దుఃఖాన్ని ఒక్క క్షణంలో సంతోషంగా మార్చివేశారు. అన్న దుఃఖమును, అంగలార్పును నాట్యంగా మార్చారు ప్రభు. పిల్లలు దుఃఖంతో ఉన్నప్పుడు వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చడం మాకు తెలుసు, మా దుఃఖమును సంతోషంగా మార్చడం మీకు తెలుసు. ఆయన సృష్టికర్తమైన దేవుడు, ప్రతి కుమారుడు కుమార్తె ఉదయకాల ప్రార్థనలు ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, యేసయ్యని కనికరం చొప్పున వారిని మీరు నవ్వించబోతున్నారు, మీరు ఆశ్చర్యాలు జరిగిస్తున్నారు తండ్రి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా, వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి తండ్రి. ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గంలో ప్రయాణము, రోడ్డు మార్గంలో ప్రయాణము, నీటి మార్గంలో ప్రయాణం చేస్తుండగా, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజల ప్రయాణంలో నీ సహాయం దయచేయండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్న వారికి యేసునామలు స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలు స్వస్థత నొందునుగాక. మెరకలు జరిగించి మహిమ పొందుకోనండి. రోగంతో ఏడుస్తున్న, బాధల్లో ఏడుస్తున్న, ఇబ్బందితో ఉన్న వారి దుఃఖమును సంతోషంగా మార్చి మీరు మహిమ పొందుకోమని, నీ చిత్తంలో వారు సాక్షులుగా జీవించిన కృపనివ్వమని నజరేతు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రీస్తు యేసుకు సమాధానము మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. ఆనందం, ఆనందం, యేసుని చూసే క్షణం ఆసనం, ఆనందం, ఆనందం, యేసుని చూసే క్షణం ఆసనం, ఆత్మనంద పరితూలమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆత్మనంద పరితూలమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
ఎరుషలేము యాత్ర మన యేసుతో నూతన ఎరుషలేము యాత్ర. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి, కారకులగడానికి. ప్రార్థించండి, వాగ్దానం పట్టుకొని మీ ద లార్డ్ బ్లెస్ యూ, ఐ బ్లెస్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం. ద్వితీయోపదేశ 31:8 నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండను, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.